హలో వ్యూవర్స్, ఈరోజు మనం వేటివ్ న్యూస్లో పేదరికాన్ని జయించి ఎస్ఐ ఉద్యోగం సాధించిన నల్గొండ పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన పల్లవైన శంకర్ గారి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. నమస్తే అండి. మీరు రిక్షా కార్మికుడి కొడుకు అయి ఉండి ఎస్ఐ కావాలని కలలుగన్నారు, అలాగే సాధించారు. ఇది ఎలా సాధ్యమైందో మీ మాటల్లో ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచి ఎస్ఐ కావాలని నా కల. కాకపోతే మా నాన్న రిక్షా డ్రైవర్ కాబట్టి ఏదో ఒక జాబ్ ఫస్ట్ సాధించాలని ముందుగా ఆర్ఆర్బి సాధించాను. దాంతోపాటు నా ఎస్ఐ కలను అది ఆర్ఆర్బి రాగానే ఎస్ఐ నోటిఫికేషన్ కూడా వచ్చేది. ఎస్ఐ నోటిఫికేషన్ చదవాలని కోరికతోటి ఆర్ఆర్బి పక్కన పెట్టేసి నేను స్టడియాలకు వెళ్ళాను. మొత్తం స్టడియాల్లోనే ప్రిపేర్ చేసి అయ్యాను, దాని ద్వారా సాధించగలిగాను. మీరు ఏమైనా కోచింగ్ తీసుకున్నారా, ఎక్కడెక్కడ తీసుకున్నారు? కోచింగ్ అంటే ముఖ్యంగా నేను ఆర్సీ ఎగ్జామ్లో మనకి 1 ఇయర్ ప్యాకేజ్ అని ఆర్సీ రెడ్డి వారు ఫస్ట్ టైం ఆన్లైన్ కోర్సు మనకి పెట్టారు. దానివల్ల నేను జిఎస్ అనేది మనకి కవర్ కావడం జరిగింది. జిఎస్లో ముందుగా నుంచి మన మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి జిఎస్లో కొంచెం వీక్ ఉండేది. దానివల్ల ఆర్సీ రెడ్డి ప్యాకేజ్ ఆర్సీ రెడ్డి కోచింగ్ అంటే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం వల్ల నాకు కొంచెం కవర్ అయింది. దీంతో ఆర్సీ రెడ్డి వల్ల కొంచెం జిఎస్ మ్యాథ్స్ కూడా కవర్ అయిపోయింది. కాకపోతే ఎస్ఐ క్వాలిఫై కావడానికి ముఖ్య కారణం కావాల్సింది ఏంటంటే మనకి లాంగ్వేజెస్లో తెలుగు ఆల్రెడీ మనం ఎలాగో క్వాలిఫై అవుతాం, మన మదర్ టంగ్ కాబట్టి ఇంగ్లీష్ క్వాలిఫై కావాలి. ఇంగ్లీష్ ఎలా క్వాలిఫై అయ్యాలంటే మన ముఖ్యంగా మన స్టడీ అల్ఫెన్స్ వాల్యూలు చెప్పింది ఏంటంటే జాన్స్ అకాడమీ అని కొత్తగా సార్ కూడా ఈ సంవత్సరం పెట్టారు. అందులోకి వెళ్తే సారు మంచి టెస్టులు పెట్టడం కానీ ఆన్లైన్ కూడా క్లాసులు ఉన్నాయి. కాకపోతే లైవ్లో సార్ చెప్పడిందామని దానికోసం ఆగాను. ఎగ్జామ్కి ఒక 20 డేస్ బ్యాక్ అంటే ఎగ్జామ్కి 20 రోజుల ముందు సారు ఇట్లా ఓన్లీ డిస్క్రిప్టివ్ అనేది చెప్పడం జరిగింది. దాని ద్వారా నేను సార్ ఆన్లైన్ టెస్టులు మార్క్ టెస్టులు పెట్టడం వల్ల సింపుల్గా క్వాలిఫై అయ్యాను. నా ధన్యవాదాలు చెప్పుకుంటాను జాన్ సార్కు. మ్యాక్సిమం సిలబస్ కవర్ చేయడానికి, మ్యాక్సిమం సబ్జెక్ట్ గైన్ చేయడానికి ఏ పుస్తకాలు దోహదపడ్డాయి, వాటి పేర్లేంటి? మనం మ్యాక్సిమం సిలబస్ అంటే అందరూ 100% సిలబస్ చదవాలి, 100% సిలబస్ చదవాలి. దాంతో మనకి అంటే ఎస్ఐలో మెయిన్ 400 మార్క్స్ అనమాట. 400కి 400 మార్క్స్ రావడం వల్ల జాబ్ ఎప్పుడు 400కి 400 మార్క్స్ ఏ బుక్ నుంచి రావు, ఏ బుక్స్ అంత అవసరం లేదు మనకి. ఎందుకంటే ఏ జాబ్ అయినా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఉన్న మార్క్స్లో 60% మార్క్స్ వస్తే మనకి కన్ఫామ్ జాబ్ వస్తుంది. దాని ద్వారానే నేను మొత్తం సిలబస్ కాకుండా ఓన్లీ 60% సిలబస్ని మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ రివైండ్ చేయడం వల్ల నాకు ఈ జాబ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. దానికి ముఖ్య దోహద కారణం ఏంటంటే మనకి ఏమంటారు మ్యాథ్స్కి అయితే మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నది. ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీకి కరీం సార్ బుక్కులు బాగా పనిచేస్తాయి. పాలిటిక్ అయితే ప్రభాకర్ రెడ్డి బుక్ బాగా పనిచేసింది. ఎకానమీ అంటే మాత్రం నేను అంత ఎకానమీ అనేది వదిలేసాను, ఎందుకంటే అది కొంత లెంతీ సబ్జెక్టు కావడం వల్ల నేను దాన్ని వదిలేసాను. కరెంట్ అఫేర్స్ అయితే షేన్ ఇండియా డైలీ కరెంట్ అఫేర్స్, మంత్లీ కరెంట్ అఫేర్స్ చదవడం వల్ల నాకు చాలా ఉపయోగపడ్డాయని దానివల్ల ఎక్కువ స్కోర్ సాధించగలిగాను. మీ రోల్ మోడల్ ఎవరు? రోల్ మోడల్ అంటే ఎవరుంటారు సార్, మన ఫ్యామిలీ మెంబర్ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యామిలీ మన కోసం ఎన్నో కలలు కంటుంది. ఎలా అయినా నా కొడుకుని గవర్నమెంట్ జాబ్తో చూడాలి, మా కొడుకు కూడా ఉన్నత స్థానంలో ఉండాలి అని వాళ్ళు కూడా కలగలు ఉంటారు. ఎప్పటి నుంచో మా అమ్మ, మా నాన్న, మా అన్న కూడా కష్టపడి నువ్వు ఏదైనా ఒక సాధించాలరా, అప్పుడే మనకు పేరు వస్తుంది. ఊర్లో కానీ ఇంటి పక్కన కానీ ఇళ్ళల్లో కానీ ఏదైనా పేరు వస్తుంది. మనం చదివింది మనం ఏం మనకుంది ఏంటంటే మన చదువు ఒకటే మన చేతిలో ఉంది. నువ్వేం చేసినా ఈ చదువులోనే మనం చదువు ద్వారానే చూపించాలి, ఎవరికి చూపించాలి పట్టుదలతో మా ఫ్యామిలీ నాకు రోల్ మోడల్గా నేను చెప్పుకోదలుచుకుంటాను. మీరు ఈ స్థాయికి రావడానికి ఎవరైనా సహాయం చేశారా, వారెవరు? నేను ఈ స్టేజ్కి రావడానికి ముఖ్య కారకులు అంటే ముందుగా మా అమ్మ, మా నాన్న అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే కాబట్టి ముందుగా జన్మనిచ్చింది, వాళ్ళే ముందు కారణంగా చెప్పుకోవడం. సెకండ్ కారణం ఏంటంటే మా అన్న కూడా చెప్పుకోవడం. ఎందుకంటే మా నాన్నకి చదవకపోయినా వెనక ఉండి షాప్ చూసుకుంటూ నువ్వు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించగలవురా, నేను సాధించాలనుకుంది నేను సాధించలేకపోయాను, నువ్వైనా ఎలాగ సాధించాలని పట్టుదలతోటి ఎలాగైనా చదువు అని చెప్పి వెనక నుండి మనకి జర బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చానని కోరుకుంటున్నాను. సాధించలేని గవర్నమెంట్ జాబ్ మీ తమ్ముడు సాధించారు, ఎట్లా ఉంది మీ ఫీలింగ్? నాకు చాలా ఆనందంగా ఉంది. నేను బీఎస్సీ బీడీ చేసి జాబ్ సాధించాలని కలలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితుల వల్ల నేను ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను ఆప్టికల్ షాప్లో వర్క్ చేసుకుంటూ మా ఫ్యామిలీని చూసుకున్నాను. ఆప్టికల్ షాప్లో వర్క్ చేసుకుంటూ నాకు ఈశ్వరన్న అనే అతను చాలా హెల్ప్ చేశాడు. అతను వెళ్తూ ఆ షాప్ కూడా నాకే ఇచ్చేశాడు. ఆ షాప్ వల్ల నేను నా ఫ్యామిలీని ఎంతో ఉన్నత శిఖరాలకి తీసుకుపోవడానికి ప్రధాన కారణం నాకు విజయ ఆప్టికల్స్. ఆ షాప్ ద్వారా నా తమ్ముని చదివించుకోవడం కానీ నా ఫ్యామిలీని చూసుకోవడం కానీ ఆ షాప్ నాకు ఎంతో ఉపయోగపడింది. ఆ షాప్తో పాటు ఇప్పుడు నేను మా తమ్ముడు ఎస్ఐ సాధించడానికి ప్రధాన కారణం ఆ షాపు.
ఆ షాప్ ద్వారా నాకు ఉండబట్టి నేను ఫ్యామిలీని చదివించగల తమ్ముడిని చదివించగలిగాను. ఈరోజు తమ్ముడు ఎస్ఐ జాబ్ కొట్టడం పట్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను సాధించలేనిది నా తమ్ముడి ద్వారా సాధించగలిగినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. స్కూల్లో ఉన్న విద్యార్థుల కోసం మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? విద్యార్థులు అనే ఎలా చదవాలి ఏందనే దాని గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందుగా ఒక ఏదైనా ఒక విద్యార్థి ఏ జాబ్ ప్రిపేర్ అవుతుందో ముందుగా అతనికి ఒక అవగాహన ఉండాలి. నేను ఈ జాబ్ ప్రిపేర్ అవుతున్నా, ఈ జాబ్కి ఈ సిలబస్ ఉంటుంది, ఈ జాబ్కి ఇలా చదవాలి అనేది ముందుగా తెలుసుకుంటే మనం జాబ్ సాధించడం 50% సులభం అయిపోతుంది. ముందుగా మనం ఈ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ ముందుగా మనకు ముఖ్య కారణం ఏంటంటే సిలబస్ రాసుకోవాలి. ఏ సిలబస్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏది ఎలా చదవాలి అనే దాని గురించి కొంతమంది ఉంటారు. కొన్ని ఐదు మార్కులు వచ్చే సబ్జెక్ట్ను కూడా పెద్ద పెద్ద బుక్కులు చదివి దాని టైం వేస్ట్ చేస్తుంటారు. 20 మార్కులు వచ్చిన దానికి చిన్న బుక్ చదివి మార్కులు పోగొట్టుకుంటారు. దానివల్ల ఏ సబ్జెక్టుకి ఎంత వెయిటేజ్ ఉంది దాని ప్రకారం చదవడం వల్ల మనం గెట్ ఆన్ కావచ్చు. కొంతమంది చదివేటప్పుడు చాలా ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది, చదవలేకపోవచ్చు, వస్తుందా రాదా అనే టెన్షన్లు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేయాలి. ఇంకా వస్తుందా రాదా అని చదివితే మనకి ఎప్పటికీ రాదు. వస్తుంది అనే ఉద్దేశంతో చదివితేనే మనం గెట్ ఆన్ కావడం జరుగుతుంది. ఎలా అయినా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు. కొడుకు ఎస్ఐ ఉద్యోగం సాధించిండు, ఎట్లా ఉందమ్మా మీ సంతోషం? సారు, నా కొడుకు నాకు కష్టం, నేను నా కొడుకు పిల్లల కోసం నేను కన్నా కష్టం పడ్డా ఉప్పుడు ఉండు. నా కొడుకు మంచి చదువుకోవాలి, ఎస్ఐ షాప్ కావాలి. నా పెద్ద కొడుకు నేను సేవం చేశాను, నా చిన్న కొడుకు. మేము మా ఫ్యామిలీ మంచి కుటుంబం మంచిగా ఉండాలి. మా ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా నా పెద్ద కొడుకు తిప్పుకొచ్చిండు. మా ఫ్యామిలీ మొత్తం నా పెద్ద కొడుకు నిలబెట్టాడు, చిన్న కొడుకు కూడా ఆ గౌరవం ఉంచిండు. మా ఫ్యామిలీ మొత్తం మాకు సంతోషంగా ఉంది సార్. చూశారుగా, మంచి మోటివేషనల్ ఇంటర్వ్యూ. మరోసారి మరో రకమైన ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ సీనియర్ రిపోర్టర్ వడ్డేపల్లి కాశీరామ్, మీ వేటు న్యూస్. I'm in love with way too new. Mano, we're about to do Mano, way too new slow.